हलो फ्रेंड्स वीडियो एंटे मा ग्राम अटे वेस्ट गोदावरी डिस्ट्रिक्ट कुक्कूर मंडल उप्पेर ग्राम में वेंचे श्री दासांजनेय स्वामीवारी आलय क्षेत्र में मार्चुन वेला चाला शक्तिवंतमैन स्वामीवारी गुरिंचि वीडियो तीसानु। सो ई वीडियो नच्चिते लाइक चेयंडि शेर चेयंडि मरियु मन चानल सब्स्क्राइब चेयडं मरवकंडि। ना लेटेस्ट वीडियोल कोसम पक्कन उन्न बेल सिंबल क्लिक चेसि ఆల్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయండి। ఇంకా వీడియోలోకి వెళ్దామా మరి 8/6/1989 సంవత్సరం నిర్మించిన దాసాంజనేయ స్వామి దేవస్థానం ఉప్పేరు గ్రామానికి తలమానికమై ఉన్నది। సో ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి। కోరిన కోరిక తీరుస్తూ కొంగు బంగారమై కులవైనటువంటి దేవతా మూర్తులను చూస్తే జన్మ తరిస్తుంది। ఇది ఒక క్షేత్రముగా విరాజిల్లే అవకాశం ఉంది। నిత్య అభిషేకాలు నైవేద్యాలతో దాసాంజనేయ స్వామివారికి నిత్య పూజలతో దినదిన ప్రవర్ధమానంతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది। చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఈ ఆలయానికి తండోపతండాలుగా వస్తుంటారు। మీరు కూడా వీలుంటే భద్రాచలం నుంచి సుమారు ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టెంపుల్ని చూడగలరు। ఈ ఆలయంలో పూజారిగా 25 సంవత్సరాల నుంచి కోరుకొండ సీతారామరావు శర్మ చాలా పూజలు చేస్తున్నారు స్వామివారికి। అదే విధంగా కుటుంబ సభ్యులు కూడా వివిధ రకాలైనటువంటి నైవేద్యాలతో సమర్పించుకుంటూ స్వామివారికి చాలా సేవలు చేసుకుంటున్నారు। ఇక ప్రారంభమైనది ఇది క్షేత్రంగా రూపాంతరం చెందుతుంది। ఇక్కడ జరిగే నిత్య పూజలు పరిశీలిస్తే గురువారం శిరిడి సాయిబాబా వారికి హారతులు అభిషేకాలు చాలా నిష్టగా జరుపుకుంటారు। శనివారం మందిరంలో కొలువైనటువంటి నవగ్రహాలకు జపాలు దానాలు గ్రహదోష పరిహారాలకు ప్రత్యేక పూజలు చేసుకుంటారు। అభిషేకాలు హోమాలు జపాలు కూడా ఇక్కడ జరుపుబడుతున్నాయి। ఇక ప్రతి బుధవారం వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు గరిక పూజ అష్టోత్తరాలు చాలా నిష్టగా జరుపుబడతాయి। పంచామృతాలతో అభిషేకాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు। ఈ సోమవారం పూజలను పరిశీలిస్తే అమృతేశ్వర స్వామికి పంచామృతాలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు। ఈ మంగళవారం సంతానం లేని వారికి కాలసర్ప దోషం ఉన్న వారికి కుజ దోషం ఉన్న వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ జంట నాగులకు జరిపిస్తూ ఉంటారు। క్షేత్రంలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే చాలా విశిష్టత సుమారు 40 సంవత్సరాల క్రితం నాటి రావి చెట్టుని మనం చూడవచ్చు। ఇది ఆకాశాన్ని చూస్తున్నట్టుగా చాలా హైట్లో చాలా పెద్దగా వెడల్పై ఈ క్షేత్రానికి ఉన్నతించినటువంటి ఈ చెట్టు చాలా పరమ పవిత్రమైనది। ఇచ్చినటువంటి ఈ విగ్రహాలన్నిటి కూడా ఊర్లో ఉన్నటువంటి చాలామంది పెద్దలు దాన బుద్ధి ఉన్నవారు దీనికి టైల్స్ మరియు రేకుల షెడ్తో నిర్మించబడి చాలా వాళ్ళు పుణ్యాన్ని చాటుకున్నారు। అయ్యప్ప దీక్షా శిబిరం అలా విరాటిని దర్శించుకునే ముందు ఈ ఆలయానికి దాతలు పర్వ లక్ష్మీనారాయణ దంపతులు। మంగళవారం స్వామివారికి ఆకు పూజలు వడమాల అభిషేకాలు మూల విరాటికి నిర్వహిస్తూ ఉంటారు। నిర్వహించే ప్రత్యేకమైన పర్వదినాలు వినాయక చవితి హనుమాన్ జయంతి శ్రీరామ నవమి ఉగాది ఉత్సవాలు మహాశివరాత్రి గురు పౌర్ణమి దేవీ నవరాత్రి ఉత్సవాలు కార్తీక పౌర్ణమి ఇలా ఈ పర్వదినానికి కూడా ఊళ్ళో ఉన్నటువంటి అందరికీ అన్నదానం కూడా చాలా బాగా జరుపుకుంటారు। అంటే పుట్టినరోజు పెళ్లిరోజు మరియు వాహన పూజలు కూడా ఇక్కడ జరుపుబడతాయి। శుక్రవారం కూడా గ్రామ దేవతలైనటువంటి నాభిషలకు కూడా మొక్కుబడులు అభిషేకాలు జరుపుకుంటూ ఉంటారు। ఇది ఇంట్లో డెవలప్ అవుతుందంటే ప్రధాన కారణం ఈ యొక్క అర్చకుల వారి కుటుంబము మరియు ఈ ఊళ్ళో ఉన్నటువంటి చాలా మంచి హృదయం గల వారి పెద్దల వల్ల ఇది దినదిన అభివృద్ధి చెందుతూ ఒక మంచి స్థాయిలో ఉందని చెప్పవచ్చును। ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి।